వీరుడు రాక్షసు వీరుడు దొడుక్కున్న కవచాలను చీల్చుకుని వాళ్ళ గుండెలను చీల్చుకుని వీపును చీల్చుకుని బాణం వెళ్ళి వెనకాల గోడకో రాయికో తగులుకుంటే స్టాప్ స్టాప్ అని శబ్దం వచ్చింది అది రామబాణం అలాంటి బాణం కర్ణుడు వేస్తే అది చీల్చుకుని వెళ్ళి నేల మీద ఇలా నాటుకుంటే చలించలేదండి ఆతురతం నిష్ఠుర గదం తృంచం తురంగం బులన్ వరే నా ఆయుధం గదరా చూసుకో గదరా ఏమిటి గదరానే యుద్ధం అని ఒక గద విషయాన్ని ఆ గద వెళ్ళి గుర్రాలకు దగ్గరించిన దెబ్బ గుర్రాలు రెండు ఉన్నాయో నాలుగు ఉన్నాయో లెక్కలేదు కానీ చచ్చే మొత్తం చచ్చే కింద ఉంటే ఏమి దెబ్బ గద విరి దెబ్బ గుర్రాలు నుగ్గు నుగ్గాయి అంతేకాదు ధననింగు నుంచే ధనుర్విలాసమలం తత్సూతుని కేతువున్ తన ధనుర్విలాసం కనిపించే విధంగా నేను గదాయుద్ధంలోనే కాదు బాణ విద్యంలో కూడా నిన్ను మించగలిగిన వాడిని ఎలా నువ్వు నా తమ్ముడిని జయిస్తావరా నన్ను జయించలే నా తమ్ముడికి బాణమే ప్రాణం నాకు బాణం ఆ పంచవాయువుల్లో ఒక వాయువు బాణం ప్రధానం కాదు నాకు గద ప్రాణం నా బాణం అనేది నాకు ఉపవాయువు లాంటిది ఏదో నాగం నాగ దేవదత్తం కృకరం ధనం చేయమంటారే ఆ పంచ ఉపవాయువుల్లోకి వస్తాయి నా పంచ ప్రాణాలు గద అది విసిరాను అని విసిర అది విసిరాడు దాంతో గుర్రాలు నాలుగు చచ్చాయి అయ్య అప్పుడు ధను ధను ధరణింగూంచే ధనుర్విలాసమలరం తత్సూతుని కేతువున్ గుర్రాలు చావగానే ఆ ధనుర్విలాసం భీముల ధనుర్విలాసం అంటే ఏమిటో తెలిసే విధంగా ఆ సారథిని అతని జెండాను కూడా మళ్ళీ నేల గుల్చి పారేశాడు కన్నుడికి రథం లేక సారథి లేక గుర్రాలు లేక నేల మీద నుండే కోలవాన గురిపించాడు కోలవాన అంటే బాణ వర్షం తెలుగులో కోల అంటే బాణం అది వీరుడు ఇదివరకు అర్జునుడు చేశాడు ఈ పని ఆ పని ఇప్పుడు కర్ణుడు చేశాడు తక్కువ ఏం కాదు పారిపోలేదు ఈసారి ఇంకా మూడు సార్లు పెరిగెట్టే ఇంకేం బాగుండదని ఉన్నాడు ఉండి నిలబడి అలాగే యుద్ధం చేశాడు నేల మీద నుంచి ఆ స్థితిలో దుర్యోధనుడి కబుర్ అంది ఒక్కడు నేల మీద ఉండి ఎలా యుద్ధం చేస్తాడు అందులో భీముడు తోట అని అప్పటికే దుర్జీయుడు చచ్చిపోయి ఉన్నాడు కదా పంపినప్పుడు దుర్ముఖుడిని పంపాడు వాడికి బాగుండలేదు వాడికి ఎవడో కుజుడు ఐదులో ఉన్నాడేమో వాడిని పంపించాడు మారకం అయిపోయింది లేదా దుర్ముఖుడు దుర్ దుర్ముఖుడిని పంపించాడు ఈ దుర్ముఖుని చూడగానే రెచ్చిపోయాడు భీముడు అసలు నాకు కావలసింది కరుణుడు కదరా రా ఇదివరకు సంఖ్య ఎక్కడో ముప్పై ఐదో నలభై దగ్గర ఆపి మళ్ళీ ఇంక కొంచెం ముందుకు వెళ్ళాలి తపదు లేకపోతే స్కోర్ పూర్తయ్యేలా లేదు పద్దెనిమిది రోజుల్లో మరి ఇంకా నలభై దగ్గర ఆగిపోతే ఇంకా అరవై మంది మిగిలిపోతే ఎలాగా అని చెప్పి దుర్ముఖుడు చూడగానే ఇంకా సరిచిపోయాడు దెబ్బకి వాడు ఇలా రాగానే మామూలుగా కాదండి యుద్ధం చేసింది వాడి తలకాయ తెంచి పారేసి తురంగాల తలలో తెంచి పారేసి ఒక దెబ్బతో కూల్చి పారేశాడు దుర్ముఖుడు అవుతాడండి ఆ దుర్ముఖుడు చూడగానే రెచ్చిపోయాడు అంటే అసలు కౌరవుల్లో ఎవరిని చూసినా సరే భీముడు రెచ్చిపోతాడు వాడిని ఆ దుర్ముఖుడు చంపి పారేశాడు ఆ మాట తెలిసి దుర్యోధనుడు ఏమీ అనలేక అప్పుడు ఇంక చూడండి మనుషుల్ని మనం ఏమీ జయించలేనప్పుడు మాటల్లో కూడా గెలవలేనప్పుడు ఇక కులం పేరు మీద ఏదో ప్రాంతం పేరు మీద ఏవో తిట్లు ఏవో వస్తాయి ఇంకా లేకపోతే వాడి శరీరంలో ఏమైనా అవకారం ఉంటే తిట్టానందు అందుకని ఈ తూబరకుడు నా తమ్ముడిని చంపాడు రా అనమాట ఇది విచిత్రమైన మాట మూల భారతంలో ఉంది తిక్కనగారు రాయల ఈ తూబరకుడు నా తమ్ముడిని చంపేశాడు రా చూస్తూ ఊరుకుంటే అలాగా ఎవడా తూబరకుడు గోబరకుడు అంటే సంస్కృతంలో అర్థం ప్రకారం వయస్సు వచ్చినా సరే మీసాలు గడ్డాలు రానివాడు వయస్సు వచ్చేస్తుంది కొంతమందికి సాధారణంగా మగపిల్లలకి పదహారేళ్ళు రాగానే కాస్త నూనూకు మీసాల నూతన యవ్వనమున సంతరించిది శాలి సప్తశితి అని శ్రీనాథుడు చెప్పినట్టుగా కాస్త నూనూకు మీసాలు వస్తాయి కొంతమందికి ఏమిటో ఇరవై ఇరవై ఐదు వచ్చినా గడ్డాలు మీసాలు రావు కొంచెం అనుమానం కూడా వచ్చేస్తుంది అందుకని భీముడికి కొంచెం పెద్ద వయస్సు వచ్చినా గడ్డాలు మీసాలు రావలసినంతగా రాలేదో నూగు నూగ్గా ఉండేవి ముప్పై ఏళ్ళ వయస్సులో కూడా అప్పుడే వీడికి ఆక్షేపించడం బాగా అలవాడు కాబట్టి తోబర కూడా తోబర కూడా అని పేరెట్టాడు ఏదో ఊబకాయల్లా ఈ గడ్డాలు మీసాలు లేనివాడు మా తమ్ముడు అందరూ చంపిస్తుండ్ర వీడు అని ఆక్షేపించాడు అంతేగాని సాయం రాలేదేనాడు చూడండి కన్నుండి పంప పోరాడేలా చేస్తున్నాడు ఇంకో తమ్ముడిని ఇంకో తమ్ముడిని పంపిస్తున్నాడు ఇంతమంది తమ్ముళ్ళని చంపిన భీముడిని చంపడమో చావడమో తెలుసుకోవాలనే పౌరుషం రాజరాజుకు రావడం లేదు